స్తోత్రం. మీ అందరికి నా వందనాలండి. ఒక పోయిన ఒక 3 మంత్స్ బ్యాక్ మా బాబు లయల కాలేజీలో చదువుతున్నాడు చిన్నబాబు. అయితే పిల్లలు ఏదో చిన్న గొడవ వల్ల వాళ్ళు ఏదో ఇద్దరు పిల్లలకు టీసీ ఇచ్చేశారంట. మా బాబు కూడా టీసీ ఇచ్చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత సరే నేను అమ్మగారు వాళ్ళతో ప్రేయర్ చేయించాను. చేయించిన తర్వాత మళ్ళీ వాడు కాలేజీకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కాలేజీలో ప్రిన్సిపల్ సార్ ఏమన్నారంటే కంపల్సరీగా నేను టీసీ వాళ్ళిద్దరికి ఇచ్చేసాను కాబట్టి నీకు కూడా టీసీ ఇచ్చేస్తాను, వెళ్ళిపోమని చెప్పారంట. వాడు వచ్చి మళ్ళీ మా అమ్మకి చెప్పాడు, సార్ నేను వెళ్ళి మాట్లాడాను, సార్ ఒక్కసారి క్షమించండి సార్ ఒక్కసారి అని అంటే కూడా వాళ్ళు అసలు మాట వినలేదు. మళ్ళీ వెళితే మళ్ళీ మీ పేరెంట్స్ని తీసుకురమ్మని చెప్పారంట. చెప్తే నిన్న మనకు 4 రోజులు అందరి మర్చిపోయారు, వాళ్ళకి వాళ్ళు మర్చిపోయారు కదా అని చెప్పి క్లాస్కి వెళ్తానే ఉన్నాడు. నిన్న గుర్తుపట్టి అరే ఒకసారి నువ్వు ఆఫీస్ రూమ్కి రా అన్నారంట. సరేనని చెప్పి వాడికి నేను కాలేజీకి వెళ్ళను, మళ్ళీ డిగ్రీ 1st ఇయర్ చదువుతాను నేను, లయలా కాలేజీకి నేను వెళ్ళను, ఆదిత్య కానీ వెస్టర్న్ కాలేజీకి కానీ జాయిన్ అవుతానని చెప్పి రాత్రి నుంచి నన్ను బాగా వేధిస్తున్నాడు. అరే నువ్వు డిగ్రీ 2nd ఇయర్ నుంచి మళ్ళీ డిగ్రీ 1st ఇయర్కి వెళ్తే మనం చదివించిన సంవత్సరం ఫీజు అంతా వేస్ట్, 1 ఇయర్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతే నీ లైఫ్ పాడైపోద్దరా అని చెప్తున్నా. లేదు అసలు నేను లయలా కాలేజీ అడిగే పెట్ట, నేనైతే వెళ్ళనంటే వెళ్ళనంటున్నాడు వాడు. సరేనని చెప్పి నాకు ఏం అర్థం కాక రాత్రికాల సమయంలో నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు తప్ప మాకు ఆధారం అయితే ఎవరు లేరు, 1 ఇయర్ ఫీజు కట్టాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాడు 1st ఇయర్కి వెళ్తానంటున్నాడు, మన వేరు వేరు కాలేజెస్, మళ్ళీ తర్వాత 1 బ్యాక్ అయిపో, 1 ఇయర్ లాస్ అయిందంటే వాడి లైఫ్ పాడైపోద్ది, కాబట్టి దయచేసి నేనైతే రేపు ఉదయం కాలేజీకి వెళ్తున్నాను, ప్రభువా నువ్వు నాతో రావాలి చూడయ్యా అని అనుకున్నా. అసలు వాడు నిన్ను మాత్రం నేను తీసుకెళ్ళను, నువ్వు తీసుకెళ్ళి రిక్వెస్ట్ చేస్తావు, వాళ్ళతో మాట్లాడతావు, నువ్వు వాళ్ళ దగ్గర ఏడుస్తావు అది అంటున్నాడు నన్ను ఆఫీస్ రూమ్ దగ్గర. అరే నేను ఏం మాట్లాడను, టీసీ మాత్రం తీసుకొచ్చేస్తాను రా అని చెప్పన్నా. నేను వెళ్ళాము, ఫాదర్ లేరు, తర్వాత మళ్ళీ కూర్చున్నాం చాలాసేపు, కూర్చున్నాం 3 గంటలకు అలా వచ్చారు ఫాదరు. వచ్చిన తర్వాత నేను వెళ్ళి మాట్లాడా, ఫాదర్ ఒక్కసారి క్షమించండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1st ఇయర్ అయితే ఎలా ఇబ్బంది పడిపోతాం కదా ఫాదర్ అని అంటే, అసలు ఆయన నా వెనక చూసి లేదు లేదు వెళ్ళిపోండి అంటున్నాడు. లేదు ఫాదర్ ఒక్కసారి క్షమించండి ఫాదరు, నేను లెటర్ రాసిస్తాను, ఇంకొకసారి ఇర్రెగ్యులర్గా వచ్చినా ఏదైనా వచ్చినా నేనే లెటర్ రాసిస్తాను, దయచేసి ఒక్కసారి క్షమించండి అన్న అని నా ముఖం ఇంకలా చూస్తున్నా. నేను ఒక్కటే అన్నా, ప్రభువా నువ్వు మాట్లాడాలయ్యా, నేను మాట్లాడితే వాళ్ళు వినరు, నన్ను చూస్తే వాళ్ళు ప్రేమిస్తారు, ప్రేమ కానీ నువ్వు నా పక్షాన నువ్వు మాట్లాడయ్యా అన్న అని మనసులో అనుకుంటున్నాను. నాకు నీకు విరోధంగా రూపించబడిని పక్షఫాలు అవుతారని నువ్వు మాట్లాడావు కదా ప్రభువా, దయచేసి ఒక్కసారి వారితో మాట్లాడయ్యా, ఫాదర్తో నువ్వు మాట్లాడు, నన్ను చూస్తున్నప్పుడు అతను కనికరం కలగాలి ప్రభువా నేను అనుకున్నా. నిజంగా అతను ఒక్కసారి నా వైపు చూసి నువ్వు లెటర్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోండి, రేపు ఐడీ కార్డు ఇచ్చేస్తాను, రేపు నుంచి క్లాస్కి రమ్మని చెప్పారు. దేవుడు గొప్ప కార్యం నిజంగా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కాలేజీకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయ్యేది, ఊహించలేదు, కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. నా కుటుంబంలో ఎన్ని శోధనలు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా 1 ఇయర్ వేస్ట్ అయ్యేది, మళ్ళీ వేరు నెక్స్ట్ ఇయర్ అంతా మళ్ళీ వేరు నెక్స్ట్ కాలేజీకి వెళ్తే కూడా చాలా ఇబ్బంది అయిపోయేది. కాబట్టి దయచేసి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుడు కొందనాలు చెల్లిస్తున్నాను. మా కుటుంబం కొరకు ప్రార్థించండి.